డైరెక్షన్ డిపార్ట్మెంట్ సీక్రెట్ గా మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి చిన్నప్పుడు ఫోటోస్ గ్యాదర్ చేయడం జరిగింది. సో ఆ ఫోటోస్ ని ఇప్పుడు మేము ఎల్ఈడి మీద ప్లే చేయబోతున్నాము. అండ్ మెయిన్ చేయాల్సిన పని గెస్ చేయాలి అది ఎవరు చిన్నప్పటి ఫోటో. నేను సన్నీ హరి సీను అండ్ ఆటో అండ్ శ్రీముఖి మేము వెతుకుతాం ఆ చిన్న పోరగాడు పిల్ల ఫోటో ఎవరిది అని. సో లెట్స్ సీ ఫస్ట్ పిక్చర్. దారా నూరా విల్సన్ ఇట్రారా. సారా సారా అమ్మాయిని తెచ్చుకో గర్ల్ ఫ్రెండ్ లాగా అనలే. గెలవడానికి తెచ్చా గెస్ట్ చేయడానికి కాదు. మేడం మీరు ఖాళీనా అధ్యక్ష? ముందుగా మేము చూస్ చేసుకున్న వాళ్ళలో కరెక్ట్ ఆన్సర్ ఉందా లేదా ఫస్ట్ మీరు తీసుకొచ్చిన వారి గురించి మాట్లాడండి. ఓకే అబ్బాస్. హరి గారు చెప్పండి. ఆ ఫోటో అబ్బాయిలా ఉంది, ఖచ్చితంగా పెద్ద అయితే అమ్మాయిలా అవుతారు. నీలాగా నీలాగా ఫోటోలో నా బొంగలే అన్నట్టు నిలబడ్డాడు. ఇక్కడ కూడా ఆడ అప్పటి నుంచి అట్ట నిలబడ్డాడు. ఓకే రవి గారు మీరు. నాకు ఎందుకో ఆ ఫోటోలో ఆ ముఖంలో అమాయకత్వం. వాడి చెస్ట్ చూడు, ఆడనే బాడీ బిల్డర్ లాగా చెస్ట్. మనోడిది కూడా బాడీ బిల్డింగ్ చెస్ట్ కాబట్టి అట్లా నేను కరెక్ట్ అయినా. మీరు చూసుకున్నట్టయితే నేను సెలెక్ట్ చేసుకోవడానికి అబ్బాయిని కారణం అది చిన్నప్పుడు ఫోటో. ఆ ఫోటో వేసి మేము సెలెక్ట్ చేసుకునేంత వరకు నేను ఇంత కొంచెం పెద్దగా అయ్యి ఫోటో అయ్యగానే అందరూ చూసారు ఈ అమ్మాయి ఒకటే అని షాక్ అయింది. నీ చూపులు బయటపడిన దరిద్రుడని, నీ చూపులు బయటపడిన దరిద్రుడని. చేతిలో ఎగ్ ఉంది కదా. ఒరే ఎగ్ కాదురా అది బాటిల్ రా. అది నాకు ఎగ్గలాగా అనిపించింది. గాడిది గుడ్డులే అన్నట్టున్నాడు ఆయన అంతకని. సో అధ్యక్ష ఇంతకీ మేము తీసుకొచ్చిన పిల్లలందరిలో కరెక్ట్ ఆన్సర్ ఉందా లేదా? శ్రీను ఆటో వెళ్ళి పంచర్లు వేసుకోండి. మిగిలిన వాళ్ళు తడిగుడ్డేసుకోండి. రైట్ పర్సన్ నిలబడండి. లడ్డు తినేస్తే ఇంకే ఉంటది అదే ఉంటది. ఇప్పుడు రెండో ఫోటో అన్నా మేము కరెక్ట్ గా ఎవరైనా ఒక్కళ్ళన్నా గెస్ట్ చేస్తారో చూద్దాం. సెకండ్ పిక్చర్. మీ అందరికి ఒక క్లూ. బ్లాక్ డ్రెస్ లో ఉన్న పర్సన్ బ్లాక్. అరే బ్లాకా అయితే అరే నువ్వేరా. అమ్మాయా అబ్బాయా? అది అబ్బాయే. ఒక్కరినే తీసుకోవాలి. బ్లాక్ అన్నావు అని గుడ్డిగా బ్లాక్ తెచ్చుకున్నామే. అయ్యో ఆటో అండ్ గెటప్ మీరు ప్యాకప్ పొరపాటు లేదు.
రవి నువ్వు వెళ్ళి నీ బట్టలు సన్నీ నీ ముడతలు ఇస్త్రీ చేసుకోండి. మీ ఇద్దరులో ఒక ఆన్సర్ ఉంది, కావాలంటే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. నేను విన్నర్ అని తెలిసాక ఎందుకు ఎక్స్చేంజ్ చేసుకుంటానండి? హరి నువ్వు ఇంకా తొండలు పట్టుకోవడానికి వెళ్ళొచ్చు. అవును, యువర్ రైట్. కానీ నువ్వు ఎవరినైతే ఫస్ట్ తీసుకుని వచ్చి వెనక్కి పంపావో అతనే కరెక్ట్ పర్సన్. రైట్ పర్సన్ నిలబడండి. ఇప్పుడు చాలా స్మార్ట్ ఉన్నావు, అప్పుడు చాలా అందంగా ఉన్నావు, అప్పుడు చాలా అందంగా ఉన్నావు. ఎవరు వీడు అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనము లాస్ట్ అండ్ ఫైనల్ ఫోటో చూద్దాం. అంత తింగరగా ఎవరు అవుతారు అక్కడ? క్లూ, అది అబ్బాయే. అబ్బాయా? స్పెట్స్ పెట్టుకున్నా కదా. ఓ అమ్మాయి కదా కూర్చో, ఓ అమ్మాయి కదా కూర్చో. కలర్, కలరు, అండర్వేర్ నేము, అండర్వేర్ నేము. సరే, ఇంకా ఎవరు దొరకనప్పుడు నువ్వే ఎక్కేస్తా. మీకు ఇంకో క్లూ, ఆ పర్సన్ బ్లాక్ గా ఉంటాడు. సన్నీ, మీరు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఆ ఫేస్ లో కూడా అక్కడ తింగర్తానే, ఇక్కడ కూడా తింగర్తాను. యాక్చువల్ గా అబ్బాయి టీషర్ట్ కి జిప్ ఉంది చూసారా, ఇటు ప్యాంట్ కూడా జిప్ ఉంది, ఇటు ప్యాంట్ కూడా జిప్ ఉంది. రవి, హరి ఎలిమినేటెడ్. నువ్వేమో స్టార్టింగ్ నుంచి రవన్నా రవన్నా. గోవిందా హరి గోవిందా, గోవిందా శ్రీ గోవిందా. సన్నీ, నీకు బార్ కెళ్ళే టైం అయింది. ఆటో రామ్ ప్రసాద్ ఎలిమినేటెడ్. మీ ఇద్దరులో ఒక ఆన్సర్ ఉంది, కావాలంటే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. నో ఛాన్స్. హలో బోరా బోరా. శ్రీముఖి, యు ఆర్ ద విన్నర్. వివేక్, నువ్వు నాకు జీవితం మొత్తం గుర్తుండిపోతారా? ఫస్ట్ టైం నాకు ఇది రైట్ ఆన్సర్ వచ్చింది. అరే, ఎప్పుడు దిగినో, ఎవరు తీసిరా ఫోటో? అది ఫస్ట్ బర్త్డే. ఫస్ట్ బర్త్డే ఎక్కడ? హైదరాబాద్. నిజామాబాద్.